वेलकम टू बिजनेस वीकेंड। कीलक वड्डी रेट्लनु यदातथंगा उंचुतू आरबीआई निर्णयं तीसुकुंदी। ద్రవ్యోల్బణం పెరగడం, జీడీపీ ఇంకా ప్రతికూల స్థాయిలోనే ఉండటంతో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఎంపీసీ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు। దీంతో రెపో రేటు 4%, రివర్స్ రెపో 3.35%, బ్యాంక్ రేట్ 4.25%గా కొనసాగనున్నాయి। ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది। ది ఎంపీసీ వోటెడ్ యునానిమస్లీ టు లీవ్ ద పాలసీ రెపో రేట్ అన్చేంజ్డ్ అట్ 4%. It also decided to continue with the accommodative stance of monetary policy as long as necessary, at least through the current financial year and into the next year, to revive growth on a durable basis and mitigate the impact of COVID-19, while ensuring that inflation remains within the target going forward. The marginal standing facility, that is MSF rate, and the bank rate remain unchanged at 4.25%. The reverse repo rate stands unchanged at 3.35%. Private ranga diggajam HDFC Bank Reserve Bank shock ichindi. Digital credit card la jarini tatkalikanga nilipiveyalani aadeshinchindi. Gata rendellalo 3 saarlu online service lu disturb kavadamto ee nirnayam teeskunnattu telustundi। హెచ్డిఎఫ్సి డిజిటల్ సర్వీసులపై ఆంక్షలు విధిస్తూ తొలిసారి ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది। డిజిటల్ క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది। అలాగే డిజిటల్ 2 పేరుతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రవేశపెట్టనున్న కార్యకలాపాలు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది। ప్రైమరీ డేటా సెంటర్లో పవర్ ఇష్యూస్ కారణంగానే సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది। గత నెల 21న డిజిటల్ ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది। గత ఏడాది డిసెంబర్లోనూ ఇదే సమస్య వచ్చింది। మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేకపోయారు కస్టమర్లు। దీంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది। తాజా నిబంధనల కారణంగా కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు అందిస్తామంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. లోపాలను సరిదిద్దిన వెంటనే ఆర్బీఐ విధించిన ఆంక్షలను ఎత్తివేస్తారని బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది। ప్రస్తుతం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు। బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది। గతంలో ఏ బ్యాంకు విషయంలో ఇలా వ్యవహరించలేదు। కేవలం హెచ్చరించి వదిలేశాయి, కానీ ఇలా ఎప్పుడూ నేరుగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు। మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు టెక్నికల్ గా కస్టమర్లకు చుక్కలు చూపించాయి। ఎస్బీఐ ఈ వారం రోజులుగా తీవ్ర విమర్శల పాలైంది। అంతేకాదు సోషల్ మీడియాలో కమెంట్లు వచ్చాయి, చాలా మంది నేరుగా అకౌంట్లు క్లోజ్ చేస్తామని కూడా హెచ్చరించారు। అక్టోబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిజిటల్ సర్వీస్లో కస్టమర్ల సహనానికి పరీక్ష పెట్టింది। మొత్తం మీద తాజాగా పెరుగుతున్న టెక్నికల్ ఇష్యూస్ డిజిటల్ బ్యాంకింగ్ రంగాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది। ఇంట్లో ఆఫీస్లో స్వచ్ఛమైన గాలి లభిస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది। అందుకే ప్రమాదకర స్థాయిని దాటేస్తున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్స్ కు చెందిన స్టార్టప్ ఎయిర్ ఓకేటెక్ తొలి దేశీయ ఎయిర్ ప్యూరిఫైయర్ ను డెవలప్ చేసింది। ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం। చుట్టూ ఉండే వాతావరణంలోని హానికరమైన కాలుష్యాన్ని ఫిల్టర్ చేసేలా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ విస్టార్ను రూపొందించింది స్టార్టప్ సంస్థ ఎయిర్ ఓకేటెక్. పూర్తిగా దేశీయ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మైక్రోబేస్, ఫంగస్, గ్యాస్ ఉద్గారాల వంటి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తోంది। వాస్తవిక సమయంలో గాలిలో ఉండే కాలుష్య కారకాలను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ గుర్తిస్తుందని, వైఫై టచ్ ఇంటర్ఫేస్ తో ఈ డివైస్ పనిచేస్తుందని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తెలిపారు। ఎయిర్ ఓకే టెక్నాలజీస్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన కంపెనీ। ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన ప్యూరిఫికేషన్ టెక్నాలజీస్ డెవలప్ చేయడమే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం। ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చి ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డస్ట్ PM2.5, బ్యాక్టీరియా, వైరస్, ఇంక్లూడింగ్ COVID-19 వైరస్ ఆల్సో ఇట్ ఈస్ టెస్టెడ్ అనమాట। సో ఇట్ కెన్ కిల్ ద COVID-19 వైరస్ అండ్ హెల్ప్ యూ యువర్ ఎక్స్పోజర్ టువర్డ్స్ COVID-19. సో దట్స్ హౌ ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ డివైస్
this device will help you to fight the COVID-19. జన సమరం అధికంగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల నుంచి తమకు ఆర్డర్లు అధిక స్థాయిలో వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. 20,000 ప్రారంభ ధర నుంచి తమ ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చెప్తున్నారు. ప్రైస్ పరంగా వస్తే విఆర్ ప్రైస్ రేంజ్ 20,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన ప్రొడక్ట్ ప్రైస్ ఎంఆర్పీస్ అండ్ వీ హ్యావ్ ప్రొడక్ట్స్ అప్ టు 1,50,000 వరకు ఉన్నాయి. So based on room size, ని బట్టి వీల్ డిసైడ్ ద ప్యూరిఫయర్ అనమాట. ఇఫ్ యూ నీడ్ ఫర్ అ బెడ్రూమ్, ఇట్స్ అ స్మాల్ బెడ్రూమ్, ఒక ప్రైస్ రేంజ్ ఉంటుంది. వీ ఆల్సో సెల్ ఫర్ బిగ్ హాల్స్, బ్యాంకెట్ హాల్స్, ఆడిటోరియమ్స్, దెన్ వీ హ్యావ్ ఎ బిగ్గర్ ప్యూరిఫయర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర యాజ్ పర్ ద రూమ్ సైజ్ని బట్టి. సో ప్రైస్ రేంజ్ వచ్చి 20,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. కోవిడ్-19తో తమ ఉత్పత్తులకు చక్కని డిమాండ్ లభిస్తుందని, వచ్చే ఏడాది రెట్టింపు టర్నోవర్ను సాధించే లక్ష్యంతో ఉన్నట్లు ఎయిర్ ఓకే టెక్ వెల్లడించింది. ప్రస్తుతానికి ఎయిర్ ఓకే టర్నోవర్ వచ్చి 5 crores ఉంది. కోవిడ్-19 వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యాం, 6 months ఎఫెక్ట్ ఉంది. బట్ ఆఫ్టర్ దట్ కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత పిక్డ్ అప్ రియలీ వెల్ అండ్ రెవెన్యూస్ టార్గెట్ విల్ బి అరౌండ్ 10 crores దిస్ ఇయర్. దట్స్ హౌ వి ప్లాన్. సోషల్ సర్వీస్ లోను మేం ముందుంటామంటూ ముందుకొస్తున్నారు పలువురు కార్పొరేట్లు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్, ఆయన సతీమణి వల్లేపల్లి ప్రియాంకలు పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఇటీవలే సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణగూడలోని ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు కంప్యూటర్లు, సోలార్, విద్యుత్ పరికరాలు, డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. అలాగే హైత్నగర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉన్న సెంట్రల్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు ఉపకార వేతనాలను అందజేశారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపడతామని వల్లేపల్లి శశికాంత్ దంపతులు చెప్తున్నారు. లాస్ట్ 3 months తానా చేయూత ప్రోగ్రామ్ ద్వారా 350 స్కాలర్షిప్స్ ఇచ్చాము. దీనిలో భాగంగానే సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్కి 30 స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. అలాగే నైస్ అనే ఇంకొక ఆర్ఫనేజ్కి, అలాగే లాట్ ఆఫ్ స్కూల్స్లో మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము పర్సనల్గా ఇవ్వడం, అలాగే ఎంతోమంది దాతలు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి డొనేట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. మీ అందరికీ తెలిసిందే ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. మన ఇండియాలో విసీ లాట్ ఆఫ్ డ్రాప్అవుట్ కిడ్స్. అది బేసిక్గా ఎందుకు అంటే ఒక ప్రతి స్కూల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్ నీడ్స్ లేవు, బేసిక్ బుక్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు సరిగ్గా. సో ఒక 5 years బ్యాక్ మీ అండ్ మై హస్బెండ్ వీ థాట్ దట్ మనం ఏదన్నా సొసైటీకి వీ నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనుకున్నాం. అండ్ దెన్ వీ చూస్ ఎడ్యుకేషన్ యాజ్ అ ప్రైమరీ థింగ్. అండ్ దెన్ వీ టుక్ అప్ లైక్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాము. అండ్ దెన్ ఎక్కడ ఏదైతే ల్యాగింగ్ ఉందో వీ థాట్ లైక్ వీల్ ఫుల్ఫిల్, అంటే వీల్ ఫిల్ దట్ గ్యాప్ అనుకున్నాం. దట్స్ హౌ లైక్ వీ స్టార్టెడ్. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మేము చాలా మటుకు ఒక 4,000 కిట్స్ దాకా వి ప్రొవైడెడ్ బుక్స్ ఫర్ దెమ్. ఫర్ 2 to 3 years బుక్స్ ప్రొవైడ్ చేశాము. అలానే ఖమ్మం నిజామాబాద్లో వి ప్రొవైడెడ్ లైబ్రరీస్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. విజయనగరం, శ్రీకాకుళం విచ్ ఆర్ బ్యాక్వర్డ్ ఏరియాస్, అక్కడ మేము చాలా మటుకు స్కూల్స్కి వి ప్రొవైడెడ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద స్కూల్స్. చాలా మటుకు స్కూల్స్లో వి ప్రొవైడెడ్ కంప్లీట్ వాష్రూమ్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్లీ. అలానే రీసెంట్గా వీ హ్యావ్ టేకప్ అ ప్రాజెక్ట్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ బ్రహ్మంగూడ విలేజ్ లో ఒక ప్రైమరీ స్కూల్ ని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఐఎమ్ అడాప్టింగ్ ఇన్ ద సేమ్ మండల్, ఐఎమ్ అడాప్టింగ్ హై స్కూల్ సిక్లిందర్ అనే విలేజ్ లో. సో అది నా నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మై గోల్ ఈస్ టు అడాప్ట్ ఆర్ మై గోల్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ 2 to 3 స్కూల్స్ ఆర్ 3 to 5 స్కూల్స్ ఇన్ ఎ ఇయర్. కంప్లీట్గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి కిడ్స్కి మినిమం ఎడ్యుకేషన్ ఇచ్చి సో దట్ దేర్ ఆర్ నో డ్రాప్అవుట్స్ అని అని చేయాలని నా గోల్ అండి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ ఉండడం, కోవిడ్-19 కు సంబంధించిన అప్డేట్స్, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం, భారత ఆర్థిక వృద్ధి రేటు తిరిగి పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం తదితర అంశాలు ఈ వారం మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీలు 2% పైగా లాభపడ్డాయి. గెయిల్, ఓఎన్జీసీ, హిందాల్కు, మారుతి సుజుకీలు ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలవగా,
కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సిలు నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం కూడా మార్కెట్ తన అప్ ట్రెండ్ కొనసాగించింది. మార్కెట్ చూస్తే కనుక ఈ వారం వారాంతరపు చార్ట్లో 13,000 స్థాయి పైన క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 30,000 స్థాయి పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ 13,000 స్థాయి వరకు వెళ్ళి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురయ్యి దాని కింద క్లోజ్ అవడం చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వారం కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ తర్వాత ఈ 30,000 కీలకమైన స్థాయి పైన క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఒకసారి కొంచెం మిక్సడ్గా కనిపించాయి. అందులో మనకి కొంచెం బాగా పెర్ఫామ్ చేసిన సెక్టర్ చూస్తే కనుక బ్యాంక్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. అలాగే ఫార్మా కూడా గత కొన్ని కాలంగా మనం ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ చూసాము. కన్సాలిడేషన్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో ఒక బయింగ్ సపోర్ట్ అనేది రావడం చూసాము. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కూడా చూస్తే కనుక కొన్నాళ్ళు అండర్ పెర్ఫామ్ చేశాయి. ఈ వారంలో చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది కనిపించింది. మనం మార్కెట్ ఈ వారం చూస్తే కనుక పెరగడానికి ప్రధానమైన కారణాలు రెండు చెప్పుకోవచ్చు. ఒకటి, ఎఫ్ఐస్ దగ్గర తన స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అనేది కంటిన్యూ అయింది. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక ఎఫ్ఐస్ భారీ పెట్టుబడి పెట్టడం చూసాము. ఈ వారం కూడా చూస్తే కనుక భారీగా పెట్టుబడి పెట్టడంతో మార్కెట్ పెరిగింది. అదేవిధంగా మనకి మేజర్ ఎకనామిక్ న్యూస్ చూస్తే కనుక జీడిపి ఫోర్కాస్ట్ కూడా బాగా స్ట్రాంగ్గా పాజిటివ్గా రావడంతో మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం అనేది రావడం అనేది చూసాము. సో మార్కెట్ చూస్తే కనుక ఈ 13,000-30,000 పైన క్లోజ్ అయింది కాబట్టి తన అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ గత 6 వారాలుగా ఒక స్ట్రాంగ్ ర్యాలీతోటి నిఫ్టీ 11,600 నుంచి 13,200 వరకు ఆల్మోస్ట్ ఒక 1,600 పాయింట్లు పెరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 24,000 స్థాయి నుంచి 30,000 స్థాయి వరకు అంటే 6,000 పాయింట్ల వరకు ఒక అనూహ్యమైన భారీ పెరిగింది. కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకుండా ట్రేడర్స్, ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ కొంచెం లిమిటెడ్ ఎక్స్పోజర్ తోటి అలర్ట్గా ఉండి ఒక స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు. ఈ వారం మనకి ఒకసారి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అందులో మనకి బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా రికవర్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక మనకి మ్యారికో అలాగే కాల్గేట్ పామలివ్ ఈ రెండు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యటం అనేది మనం చూసాము. అలాగే మనకి ఎన్బిసిసిలో చూస్తే కనుక ముత్తూట్ అండ్ మన్నపురం ఈ రెండు కూడా సపోర్ట్లో వచ్చి కొంచెం బాగా బౌన్స్ బ్యాక్ రికవరీ అవ్వడం కూడా చూసాము. అదేవిధంగా ఫార్మా కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. అందులో చూస్తే కనుక మనకి అజంతా ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, సిప్లా ఈ మూడు ఫార్మా స్టాక్స్లోనూ కొంచెం ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చి టెక్నికల్గా పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల పరంపర అనేది కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. డిసెంబర్ మొదటి వారంలో కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్ కింద ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. సెన్సెక్స్ 45,000 లెవెల్ దగ్గర, నిఫ్టీ 13,260 లెవెల్స్ దగ్గర, అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా, నెక్స్ట్ వీక్లో కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక నెట్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ లెవెల్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్తో మార్కెట్లో ఉండటానికి ప్రయత్నించండి. ఏ అయితే స్టాక్స్ ఈ మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదో, వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్కెట్లో ఎటువంటి కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ వచ్చినట్లయితే మీ పోర్ట్ఫోలియో మీద, మీ స్టాక్స్ మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రవారం రోజు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీలో కీ మానిటరీ పారామీటర్స్లో స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ అవసరమైతే మార్కెట్స్కి ఏదైతే లిక్విడిటీ కావాలో ఆ లిక్విడిటీ మెజర్స్ అన్నింటినీ క్యాలిబ్రేటెడ్ వేలో మార్కెట్కి కావాల్సిన విధంగా రిజర్వ్ బ్యాంకు లిక్విడిటీ పంపించేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవడానికి మానిటరీ పాలసీ నుంచి వచ్చినటువంటి ఈ కామెంట్స్ కూడా మార్కెట్స్ హై లెవెల్లో ఉండటానికి దోహదపడినాయి. ఈ మెజర్స్ మార్కెట్కి రానున్న రోజుల్లో కూడా
ఒక ఇన్పుట్ మరియు ఒక సపోర్టివ్ మెజర్స్ కింద ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చేవారం కూడా ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల మద్దతు అనేది మార్కెట్కి లభించినట్లయితే మార్కెట్స్ ఇట్లనే అప్ ట్రెండ్లోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా ప్రస్తుతం బై చేయటం ఉండటం మంచిది. అగ్రెసివ్ ట్రేడింగ్ బెట్స్ అనేది ప్రస్తుతం మార్కెట్లో అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే మార్కెట్లో ఎటువంటి కన్సాలిడేషన్ కానీ అంతేకాకుండా ఎటువంటి కరెక్షన్ వచ్చినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ ద్వారా మార్కెట్లో ఏమైనా అన్ఫోర్సిన్ రిస్క్ కనుక ఉన్నట్లయితే ట్రేడింగ్ పొజిషన్ని స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ తీసుకుని మార్కెట్లో రిస్క్ని రిడ్యూస్ చేసుకోవండి. అంతేకాకుండా ప్రస్తుతం ఏ రంగాల్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ హోమ్ లోన్స్కి ఆల్ టైమ్ లో లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎస్పెషల్లీ హౌసింగ్ సెక్టర్ కనుక చూస్తే లాస్ట్ 7-8 ఇయర్స్గా ఈ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో నియర్లీ జీరో లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా నెగిటివ్ సెక్టర్ కింద ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏదైనా క్వాలిటీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కనుక మనం టాప్ క్లాస్ కంపెనీస్ని కనుక చూసినట్లయితే వాటి యొక్క వాల్యుయేషన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్ కంపేర్ చేస్తే అట్రాక్టివ్గా ఉంటాం మనం చూస్తున్నాం. సో ఇటువంటి స్టాక్స్లో ఏ హౌసింగ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అంతేకాకుండా ఏ కంపెనీ దగ్గర ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉందో ఆ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే ఈ స్టాక్స్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ రానున్న రోజుల్లో ఎకానమీ కనుక పాజిటివ్ టర్న్లోకి వచ్చినట్లయితే ఎకానమీలో చాలా హౌసింగ్ సెక్టర్కి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ తక్కువగా ఉండటంతో హౌసింగ్స్ రంగ సెక్టర్స్లో మంచి హై క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న నెక్స్ట్ 2-3 ఇయర్స్ హొరైజన్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ అప్రోచ్తో ఎటువంటి డిప్ వచ్చినా మళ్ళీ ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక మంచి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.